నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలలో పాల్గొన్నటువంటి రజనీకాంత్ గారు అటు సీనియర్ ఎన్టీఆర్ గారి పైన, అలాగే చంద్రబాబు గారి పైన ఎలాంటి ప్రశంసల వర్షం కురిపించారో మనం అందరం చూసాం. సో దానికి సంబంధించి కొడాలి నాని అలాగే రోజా కూడా కొన్ని కౌంటర్ ఇచ్చినటువంటి విధంగా వ్యాఖ్యలు చేశారు రజనీకాంత్ని ఉద్దేశించి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొడాలి నాని అలాగే రోజా, సో ఇద్దరు కూడా ఓటమి పాలవడంతో రజనీకాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరి పైన, అటు రోజా ఇటు కొడాలి నాని, వీళ్ళిద్దరి పైన ట్రోల్స్ చేసి వైరల్ చేస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. నిజంగా చాలా ట్రోలింగ్స్ కూడా వచ్చాయి వీళ్ళిద్దరిని ఉద్దేశించి. మరి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే సౌజన్య. సో రజనీకాంత్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకల్లో పాల్గొంటూ, ఆ పాల్గొన్న సమయంలో ఏ విధంగా ఎన్టీఆర్ గారిని అలాగే చంద్రబాబు గారి పైన ప్రశంసల వర్షం కురిపించారో చూసాము. సో దాన్ని ఉద్దేశించి రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అలాగే కొడాలి నాని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది రజనీకాంత్ గారిని ఉద్దేశించి. సో ఇప్పుడు వన్స్ రిజల్ట్స్ అనేవి బయటకు వచ్చిన తర్వాత రోజా కొడాలి నాని వీళ్ళిద్దరి పైన రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే ఊరుకోవట్లేదు, సైలెంట్గా ఉండట్లేదు, ఉండకుండా వీళ్ళిద్దరి పైన ట్రోల్స్ స్టార్ట్ చేశారు రజనీకాంత్ గారి డైలాగ్ని యూజ్ చేస్తూ. సో ఈ అంశాన్ని మీరు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు, అభిప్రాయపడుతున్నారు దీనికి సంబంధించి? ఆస్వాదించడం అయింది చంద్రబాబు గారికి సంబంధించి కామెంట్ చేసిన వాళ్ళిద్దరి పైన రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే ఊరుకోవట్లేదు. సో వీళ్ళిద్దరు కూడా రజనీకాంత్ గారి డైలాగ్లే యూజ్ చేసి మీమ్స్ మీమ్స్ కావచ్చు ట్రోల్ చేస్తున్నారు. అర్థమైందా రాజా అంట? ఇవన్నీ రజనీకాంత్ గారి డైలాగ్స్ కదా, కానీ ఆయన చెప్పిన దానిలో తప్పేముంది? ఇప్పుడు ఎన్టీఆర్ గారి శత దినోత్సవాలకు వచ్చారు, 100 సంవత్సరాలు ఇది విజయవాడలో జరిగింది. అక్కడ పొగడం అంటే ఎన్టీఆర్ గారిని గురించి పొగడం వాళ్ళు ఎవరు ఉంటారు? సో ఆయన చేసిన సినిమాలే కానివ్వండి, ఆయన రాజకీయంగా తీసుకొచ్చిన సంస్కరణలే కానివ్వండి, ఆయన ఏ రాజకీయంలోకి ఒక సినిమా వాళ్ళే కాదు, అంటే ఎంజీఆర్ పక్క రాష్ట్రం ఎంజీఆర్ గారు వచ్చారు, కానీ తెలుగులో వచ్చి మన తెలుగు రాష్ట్రాలకి ఎన్టీఆర్ గారు. సో ఎంత యువతను ప్రోత్సహించారు ఆ రోజుల్లో, రాజకీయ అనుభవం లేని వాళ్ళని అందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించారు. సో ఈ ఆయన తీసుకొచ్చిన కిలో 2 రూపాయలు బియ్యమే కానివ్వండి, జంతా వస్త్రాలే కానివ్వండి, మహిళలకి సమానంగా ఆస్తులు హక్కు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేనటివి. మహిళల్లో సమానంగా ఆస్తి హక్కు అనేది ఇప్పటికీ ఎవరు కూడా ఎక్కడైనా ఏ స్టేట్లో ఫస్ట్ మనం అది తీసుకున్నారంటే తెలుగు రాష్ట్రాల్లోనే. సో ఇక్కడ మనము అది అవలంబించిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత అక్కడ సుప్రీంకోర్టులో దాని గురించి రావటం జరిగింది. కానీ అలాంటి వ్యక్తిని పొగిడితే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? సో ఆయన పొగడిన వాళ్ళు ఎవరు ఉంటారు? తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ ఆయన సుప్రసిద్ధమైన వ్యక్తి కాబట్టి, ఆయన ఒక లెజెండరీ నటుడే కానివ్వండి, ఆయన పొలిటికల్గా కూడా అంతే ఇమేజ్ ఉన్న వ్యక్తి. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన పొగిడారు, పొగిడిన దానిలో తప్పేముంది? హైదరాబాద్ నేను వెళ్తే అది చూస్తే చికాగోలో ఉన్నానా న్యూజెర్సీలో ఉన్నానా అనిపించింది, అలా ఉన్నాయి, అంత డెవలప్ అయిపోయింది అని చెప్పి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ఉండటం ఒక అదృష్టం లాంటిది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అంటే ఆ లీడర్ ఆయన చేసిన వర్క్ కానివ్వండి, ఆయన గురించి చెప్పటం కానీ తప్పులేదు కదా, ఆయన చేసినవి చెప్పారు కదా, చేయనివి ఏం చెప్పలేదు కదా. చేయనివి ఏమైనా చెప్పు ఉంటే మీరు మాట్లాడటానికైనా అర్థం ఉంది. సో ఆయన ఏదైతే చేశాడో, ఆయన గవర్నమెంట్లో ఏవేవైతే చేసుకుంటూ వచ్చారో, ఆయన ఏ రకంగా సిటీని డెవలప్ చేశారనేది ఆయన చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఓ పెద్దగా ఇది తీసేసుకొని రోజా కోడాలి నాని ఇంకా వీళ్ళిద్దరూ నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడటం జరిగింది. సరే, ఈ నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడినా తమిళనాడు వరకు వెళ్ళటానికి అయితే భయపడింది మాట్లాడిన తర్వాత, ఎప్పుడు వెళ్తామో ఏమిటో తెలియకుండా అన్నట్టు నైట్స్ వెళ్ళటం మళ్ళా వచ్చేసేయటం ఇట్లాంటివి జరిగింది తమిళనాడు బోర్డర్ వరకైనా కూడా. అంటే రజనీకాంత్ గారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కదా, దానికి భయపడాల్సిందే. కొడాలి నాని అంటే ఇంక ఇక్కడే ఉంటాడు కాబట్టి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ అదే తమిళనాడు సైడ్ వెళ్తే అప్పుడే చావు కొట్టేసే వాళ్ళు, అంత పిచ్చి క్రేజ్ రజనీకాంత్ గారి మీద ఈగ వాళ్ళనివ్వరు అక్కడ. సో అలాంటి వ్యక్తిని వీళ్ళు మాట్లాడటం జరిగింది. సరే ఏదో లే, మన ఇంట్లో మనం కూర్చొని మాట్లాడటానికి ఎంతైనా మాట్లాడతారు కదా. సో అదే పక్క రాష్ట్రంకి వెళ్ళి అదే తమిళనాడుకి వెళ్ళి మాట్లాడి వాళ్ళ యువతలకు రమ్మనండి, వచ్చే అవకాశమే ఉండదు కదా.
అలా ఆ రోజు ఆయన విమర్శించడం జరిగింది. దానికి ఈరోజు ప్రజల వంతుని స్టార్ట్ అయింది, అభిమానుల వంతు స్టార్ట్ అయింది. వాళ్ళు ఓటు కూడా అలాగే చేశారు, రోజాని ఎలాగైనా ఓడించాలి, ఎందుకంటే అదంతా బార్డర్ ఉంటుంది, తమిళనాడుకి బార్డర్ అయిన ఇది కాబట్టి ఎలాగైనా తనని ఓడించాలి అని ఇదైతే వాళ్ళకి బాగా ఆ కచ్చి కసి అనేది బాగా తీర్చుకున్నారు. అందుకే 45,000 ఓటు మెజార్టీతో అక్కడ భానుప్రకాష్ గారికి గెలవటం కూడా జరిగింది. ఆ రకంగా ఆవిడ బుద్ధి చెప్పాలనుకున్నారు, చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది, మళ్ళీ ట్రోల్ చేయడానికి మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మేము మనశాంతిగా ఉంచవు నిన్ను అన్నట్టు రజనీకాంత్ అభిమానులే కానివ్వండి. సో వాళ్ళు ఇప్పుడు ట్రోలింగ్స్ కూడా బాగా మీమ్స్ పెట్టడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అంటే యాక్చువల్లీ రోజా గారు యాక్ట్ చేయడం జరిగింది సినిమాల్లో. సో అంటే రజనీకాంత్ సినిమాల్లో యాక్ట్ చేయని చంద్రబాబుపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఆయన జీరో అయిపోయారు రజనీకాంత్ గారు అని రోజు కామెంట్ చేశారు. సో అంటే ఎందుకు అలాగా, అంటే వన్స్ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత రోజా గారు కూడా సినిమాలో యాక్ట్ చేసిన వ్యక్తి అయి ఉండి కూడా ఎందుకు అలాగైనటువంటి ఆరోపణలు చేశారు, వ్యాఖ్యలు చేశారు రజనీకాంత్ గారిని ఉద్దేశించి? ఆవిడ ఆయనతో కలిసి యాక్ట్ చేయడం కూడా జరిగింది. కానీ అలాంటి మాటలు మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. ఆయన నేచర్ ఏంటో తెలుసు, ఆయనతో అవకాశాల కోసం ఎంత ఎంపర్లాడు ఉంటుంది అనేది. ఎందుకంటే రజనీకాంత్ గారితో కలిసి యాక్ట్ చేసే అవకాశాలు రావటం అనేది చాలా అదృష్టంగా భావించేవాళ్ళు, స్టిల్ ఇప్పటికైనా అదే అనుకుంటుంటారు. అలాంటిది ఆయనతో కలిసి నటిస్తే చాలు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇలా ఆవిడ మాట్లాడటం అనేది ఎవరూ కూడా హర్షించలేకపోయారు. సో ఇంకా కొడాలి నాని మాట్లాడిన మాట ఎలా ఉందంటే, నువ్వు 3 రోజులు షూటింగ్ చేస్తావు, 4 రోజులు వెళ్ళి హాస్పిటల్లో చేరుతావు అని అన్నాడు. కానీ రిపీట్ ఇప్పుడు ఏమైంది, కొడాలి నాని ఎప్పుడు పొద్దుకో హాస్పిటల్లో ఉన్నాడు. సో ఆయనకే ట్రీట్మెంట్ ఉంది. నోరు పెట్టుకొని మాట్లాడితే ఏది ప్రకృతి కూడా సహించదన్నట్టు ఇద్దరు పరిస్థితుల్లోనూ అదే జరిగింది. ఈ నోరు మూలానే ఈవిడ ఓడిపోవాల్సి వచ్చింది. ఈవిడ ఏదైతే మాట్లాడిందో దానికి ఈరోజు అనుభవిస్తూ ఉంది. ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రజనీకాంత్ గారిని వెటకారం చేశాడో అదే హెల్త్ ప్రాబ్లమ్స్ ఈరోజు కొడాలి నాని అనుభవిస్తున్నాడు. సో ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలియదు. అంటే ఏపీలో ఉన్నాడా, తెలంగాణలో వచ్చి తలదాచుకొని ఉన్నాడా అనేది కూడా తెలియదు. ఆయన ఇంటి నుంచి కూడా బయట రావట్లేదు. ఈవిడ రోజా గారు ఎక్కడున్నారనేది కూడా తెలియదు. అంటే ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన మాటలకి వీళ్ళు ఈరోజు ఎక్కడ ఉన్నామనేది కూడా తెలియకుండా ఉన్నారు. అంటే బయట సొసైటీలో వాళ్ళ ఫేస్ కూడా చూపెట్టుకోలేని పరిస్థితిలో వచ్చారు. సొసైటీలో ఫ్రీగా తిరగలేని పరిస్థితికి వచ్చారు. రేపొద్దున వీళ్ళు మాట్లాడిన మాటలకు ఎవరైనా ప్రజలు అడుగుతారనో, ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారనో భయంతో వాళ్ళు ఎక్కడున్నారనేది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇంక దీనికన్నా ఏం కావాలి వాళ్ళకి? సో ఇదే పెద్ద శిక్ష లాగానే కనపడుతుంది కదా, భయంగా భయపడుతూ బతుకుతున్నట్టే ఉన్నారు. సో మరి రజనీకాంత్ గారిని ఉద్దేశించి ఒకనొక టైంలో వ్యాఖ్యలు చేసినటువంటి రోజా పైన, అలాగే కొడాలి నాని పైన వాళ్ళిద్దరు ఓడిపోయిన తర్వాత రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే ఊరుకోకుండా ట్రోల్స్ చేస్తున్నారు. సో అవి చాలా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సో చూద్దామండి ఇక్కడితో ఆగుతారు రజనీకాంత్ ఫ్యాన్స్, ఇంకా ఎక్కువ